చెప్పుకొచ్చారు. ఇదంతా ఒక ఎత్తైతే తాము అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చంద్రబాబు మొత్తం గతంలో కూడా జగన్ ప్రతిపక్షాలప్పుడు ఇలాంటి హెచ్చరికలే ఇచ్చారు, కానీ అధికారంలోకి వచ్చాక ఒక్కటి నిరూపించలేకపోయారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చే ముందు కూడా చంద్రబాబు జగన్ అక్రమాస్తుల అంశాన్ని పదే పదే ప్రస్తావించారు, కానీ అధికారంలోకి వచ్చాక ఏమి చేయలేకపోయారు. మరి చంద్రబాబు అనుకుంటున్నట్లుగా 2024లో సీఎం అయితే ఏంటి పరిస్థితి? సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో మాజీ సీఎం చంద్రబాబు చేసిన విమర్శలు, ఆ తర్వాత వైసీపీ నాయకుల ప్రతి విమర్శలపైనే ఇవాళ బిగ్ డిస్కషన్ చర్చలో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు, గోవింద్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అండ్ శాసన మండలి సభ్యులు పిల్లి మాణిక్యరావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సందీప్ పంచకర్ల గారు, జనసేన పార్టీ యువ నాయకులు, భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. ముందుగా గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 99 టీవీ. అందరికి 99 టీవీకి స్వాగతం అండి. బిగ్ డిస్కషన్ కి ఆరోపణలు ఈ కాలంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద చేస్తున్నారు. నిన్న చేసిన దాంట్లో ఓకే, రాజ్యసభ సభ్యుల ఎంపిక దగ్గర నుంచి వైఎస్ వివేక హత్య వరకు అనేక విషయాలను ప్రస్తావించారు. దాంతోపాటు తాను అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పారు సార్ ప్రసాద్ గారు. మీకు గుర్తుండే ఉంటుంది 2014 ఎన్నికలకు ముందు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తులు లక్షల కోట్లు సంపాదించారు అంటూ అనేక ఆరోపణలు చేశారు, అలాగే బుక్లు కూడా ప్రచురించారు కదా సార్, రాజ్ ఆఫ్ కరప్షన్ అని లేకపోతే ఇంకోటని ఇంకోటని చెప్పేసి. సో అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంట, ఇది నమ్మొచ్చా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది? ప్రసాద్ గారు చెప్పండి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. చండి, ఇది రివెంజ్ తీర్చుకోవడానికి ఇది రాజరిక వ్యవస్థలు కాదు. ఎప్పుడైనా సరే చట్టబద్ధులై శాసనబద్ధులై శాసనాలు చేసిన వాళ్ళు ఎవరికైనా సరే ఎవరు ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, విశ్వ ప్రయత్నం చేస్తున్నారు సీఏ రెడ్డి చట్టం మీద కానీ అమరావతి మీద కానీ, మూడు తెల్లారక మంది నుంచి ఇదే పని. దాని నుంచి అవుట్కమ్ ఏముంది? ఏమీ లేదని తెలిసిన తర్వాత గత ప్రభుత్వాల్లో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసులు, లక్ష కోట్ల అవినీతి, ఇవన్నీ చేస్తుంటే వేరల్గా నడవలసిన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అన్నది అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. చంచేత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నా ప్రభుత్వం మారితే ఏం చేస్తాం, మీ ప్రభుత్వం మారితే ఏం చేస్తామంటే ఈ ప్రతిచర్యలు అన్నది పక్కకు పెట్టి చట్టానికి అతీతంగా చేసిన ఏవైనా సరే వాటికి చట్టం ముందు నిలబెట్టడం అన్నది. ఎందుకంటే ప్రజాబాహుళ్యంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించవలసిన బాధ్యత ఏ రాజకీయ పార్టీ అధినాయకుడి మీదైనా, రాజకీయాల మీద గెలిచిన ఏ ముఖ్యమంత్రి గారికైనా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్క వాళ్ళు మాట్లాడమని నమ్మారో, లేకపోతే ఆయన ఎంత ఊహించుకున్నారో, లేదంటే ఇదో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఆయనలో జరిగిన అవినీతి మీద ఆయన ఊహించుకున్నారో, ఏం జరిగిందో మనకన్నా ముందు అక్కడ శంకర్రావు గారు ఇచ్చిన కంప్లైంట్ ఒక పేపర్ మీద సిబిఐ ఏ విధంగా ప్రతిస్పందించింది, ఈడీఏ ప్రతిస్పందించింది, 16 నెలలు పరిచయలకి ఆయన జైల్లో ఉండి బయటకు ఎలా బెయిల్ మీద వచ్చారో ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మళ్ళీ లక్ష కోట్ల అవినీతి అంటే ఎస్టాబ్లిష్ చేసింది ఇది, ఆ జేడీ లక్ష్మీనారాయణ గారు బయటకు వచ్చి దాని పునీత తత్వాన్ని వేరే విధంగా విపులీకరించింది, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. అంచేత ఇవి కాకుండా ప్రజలకి ఏం చేయబోతున్నాం? ఇప్పుడు నిజంగానే శ్రీలంకతోనే కంపేర్ చేస్తున్నారండి. ఒక పార్టీ మేనిఫెస్టో లాగా, లేకపోతే మేము పార్టీ మేము ఇదిరాక అధికారంలోకి రాగానే మన చూడండి విశాఖపట్నం సభలో ఆయన కేటగిరికల్గా చెప్పారు, విశాఖపట్నం అభివృద్ధి పొందాలని నడిపించి అమరావతి రాజధాని అన్నట్టుగా. ఏదో మాటలకు పరిమితం కాకుండా ఇక మీద చేతల్లో నిత్యావసర వస్తువుల రేట్లు ఎలా పెరిగి ఉన్నాయో, లేదంటే ఇబ్బడిముబ్బడిగా ఉన్న ఈ ట్యాక్సెస్ని ఎలా పరిరక్షిస్తామో, లేకపోతే విద్యుత్ సంస్కరణలు తీసుకున్న నేపథ్యంలో ఛార్జీలు పెరగకుండా ఎన్ని సంవత్సరాలు మనం కంటిన్యూ చేయగలము, ఇప్పుడు ఈ కొత్త పందాలు రోజుకు ఒక రేటు పెట్టుకుని 2-3 రోజులకు 4 రోజులకు ఈ విద్యుత్ రేట్లు పెంచుకుంటూ వెళ్ళే కార్యక్రమం, ఇలాంటివి కాకుండా ప్రజలకి ఏం కావాలి అన్న దాంట్లో చెప్పండి. వీళ్ళు సంక్షేమానికి పెద్ద పెట్టేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఈ సంక్షేమం కంటిన్యూ అవుతుందా అవదా అంటే చాలామందికి ఇవ్వాల్సిన ఆన్సర్ ఏముంటుంది? మానబోడు రాజశేఖర రెడ్డి గారి రాయంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, 2 కార్యక్రమాలు ఉన్నాయి, 108 అంబులెన్స్లు. ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూషన్ అదే చేస్తుంది కదా. ఆరోగ్యశ్రీని ఎవరైనా రద్దు చేయగలిగారా? 108 అంబులెన్స్ని ఎవరైనా నిర్మూలించగలిగారా?
సో అందుకని ప్రభుత్వాలు మారితే ప్రభుత్వంలో శాసించబడే పథకాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజారంజకంగా ఉన్నవి కంటిన్యూషనే. ఇప్పుడు 200 రూపాయలతో పెన్షన్ మొదలెట్టాడు ఆయన, ఈయన 1000 రూపాయలు చేయలేదా, లేకపోతే ఎలక్షన్ ముందు 2000 అవ్వలేదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం 2250 2500 చేస్తూ రిటైర్ అయ్యే టైంకి 3000 చేస్తామని చెప్తున్నారు కదా. సో ఇలాగ కొన్ని సంక్షేమ పథకాలు ఒక శిలాశాసనాల్లో ఉన్న వాటిని కాంగ్రెస్ ఆయన నుంచి ఉన్న వాటిని రోటీ కపడా మకాన్ అన్న నినాదంతో ఈ రోజు దాకా ఏ ప్రభుత్వం వచ్చినా నివాసాలు ఏర్పాటు చేయడానికి మొదట్లో మొదలెట్టినప్పుడు 2 తాటాకులకి గోవిందరెడ్డి గారి పెద్దలకు బాగా తెలుసు ఆ విషయంలో, ఒక చిన్న 50 సెంట్ల భూమి 2 తేటాకులు అలా బొంగులు ఇచ్చేవారు, వెదురు బొంగులను అట్లీస్ట్ ఏదో ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకోవచ్చు అని. సో అలాంటి నేపథ్యంలో పరివర్తన చెందుతూ ఒక సింగిల్ బెడ్రూమ్ రామారావు గారి ఆయనలో చూడండి, ఈ గచ్చిబౌలి ఇప్పుడు అన్ని బిల్డింగ్లు లేచి కానీ ఇవన్నీ సింగిల్ రూములు ఇచ్చినవి ఎన్నిసార్లు మనం చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో